పక్షవాతం వస్తే మా రెక్కలు విరిచి మమ్మల్ని చంపి మా యొక్క రక్తం పూసుకుంటున్నారు, ఇదెక్కడి వైద్యం అని చెప్పి పావురం చెప్తాను. కోడేమని చెప్తుందంటే, పారా జవాన్ వలె నోరారా గూత కూసి కోరి నిధుల రేపు మమ్ము గొంతుగోయ బోనినారే, కాలికొక కత్తి కట్టి మాలో మాకు తగువ పెట్టి తూలిపడ్డ జావ కొట్టి జాలి లేక చంపుదురే. దీని యొక్క భావం ఏమిటంటే, మేము తెల్లవారులతో మిమ్మల్ని ఒక సైనికుల్లాగా నిద్రలేపుతున్నాం కదా, కోరి పంద్యాలు అన్న నేపథ్యంతో మా కాలికి కత్తి కట్టి మాలో మాకు తగువలు పెట్టి మేము కానీ చనిపోతే నిప్పులపై కాల్చి చనిపోయిన శవాలను భుజిస్తున్నారు, ఎంతటి క్రూరులు ఈ మానవులు అని చెప్పి కోడి చెప్తాము. పండేమని చెప్తుందంటే, కనగరాని అశుద్ధము తినిన మమ్ము విడుతురేమో అని తినను విడువరకట, మనుషులెంత ధనులైంది, ముక్కు బిగపట్టి కాళ్ళ నొప్పి పట్టి ఇసురు తీసి ముక్కలుగా మా కండలు జెక్కి వంటి తిందురయ్యో. దీని యొక్క భావం ఏమిటంటే, అసహ్యం వేసి అశుద్ధాన్ని తింటే ఈ మానవులు మమ్మల్ని వదిలేస్తారేమో అని తింటే కూడా ఈ మానవులు మమ్మల్ని వదలరంట, ఎంత క్రూరులైనారు ఈ మానవులు, మమ్మల్ని మా ముక్కు బిగకట్టి మమ్మల్ని చంపి మా యొక్క మాంసాన్ని ముక్కలు ముక్కలుగా ఖండించి వండుకుని తింటున్నారు. ఆవేమని చెప్తుందంటే, పాలు మంచి ఎరువ సంగి బలకరమగు ఎడ్లనిచ్చి మేలు చేయు మాదు ప్రాణజాలములను గీచురయ్యో, కసాయి వాని చేత కత్తికి బలికమ్మటంచు నృతరాత రాసినావో కసిభూని కన్న తండ్రి. దీని యొక్క భావం ఏమిటంటే, మేము పాలు ఇస్తాం, ఎరువు ఇస్తాం, బలమైన ఎడ్లను కూడా ఇస్తున్నాం కదా, ఇంత మేలు చేసిన మా యొక్క చివరి క్షణాలలో కసాయి వారి కత్తికి చనిపోమని చెప్పి నిలుత రాత రాసిన బాబో కన్న తండ్రి అని చెప్పి ఆవు చెప్తాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు.